హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండేటువంటి బెల్లం పాలకోవని సరికొత్త పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మనం నార్మల్గా ఇంట్లో చేసుకునేటువంటి పాలకోవా అయినా లేదా స్వీట్ షాప్లో ఉండేటువంటి పాలకోవని పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. అలా కాకుండా హెల్దీగా ఉండడం కోసం ఇప్పుడు మనం బెల్లంతో తయారు చేసుకుందాం. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. మీరు కావాలంటే 1 లీటర్ పాలని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా దగ్గర పడి కాస్త చిక్కగా అయ్యేంతవరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు అనేది బాగా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు అనేది కాస్తంత చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 కప్ బెల్లాన్ని ముందుగా యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని బాగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం తురుముని వేసుకున్న తర్వాత ఇందులోని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం తర్వాత మరొక 1/2 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం తురుముని యాడ్ చేయడం వలన కాస్త పాలు అనేది విరిగినట్లుగా అవుతుంది. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది మనకి బాగా థిక్గా తయారయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఉండేటువంటి పాలంతా కూడా పూర్తిగా ఇంకిపోతుంది. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉన్నట్లయితే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం వేసినటువంటి పాలంతా కూడా పూర్తిగా ఇందులోకి కలిసిపోతుంది. మనకి కోవా అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ని ఆపేసుకుంటే ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి బెల్లం పాలకోవా అనేది రెడీ అయినట్లే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.